హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి షైన్. నేను మీ స్వాతి. మీరు చూస్తున్నారు కదా, మా వెనకాల ఒక వాటర్ ఫౌంట్ ఉంది, అది చెన్నైలోని మెరీనా బీచ్ పక్కకు ఉందండి. ఇప్పుడు మనం మెరీనా బీచ్కి వెళ్దాము. చూసారా చుట్టూ ఎలా ఉందో? ఆ ఇసుకలో మాత్రం ఘోరంగా నడవలేకనే బాగా కాళ్ళు నొప్పిలో చేసినాయండి. అట్ లాస్ట్ వచ్చేసినాం ఇంకా మనం మెరీనా బీచ్కి. చూడండి ఎంత బాగుందో కదా. బీచ్ అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు కదా. కానీ బీచ్ ఎప్పటికీ రద్దీగానే ఉంటుందంట అండి, చాలా జనాలు ఎప్పుడు వస్తూనే ఉంటారు. ఇంకా మేము వెళ్ళిన రోజు షాపింగ్స్ అవి ఎక్కువ లేవు. మెరీనా బీచ్ పక్కకే మనకి డాక్టర్ ఎంజి రామచంద్రన్ గారి తోంబు, ఇంకా అమ్మ జయలలిత గారి తోంబు కూడా ఉన్నాయి. అది కూడా మనం చూస్తామండి. మెరీనా బీచ్ అనేది మనకి సెకండ్ లాంగెస్ట్ అర్బన్ బీచ్ ఇన్ ద వరల్డ్ అండి. అందుకోసమే ఎప్పటికీ చూడడానికి జనాలు వస్తూ ఉంటారు ఇక్కడికి. ఇక్కడ చుట్టుపక్కల సీకి సంబంధించిన ప్రోడక్ట్స్, ఫుడ్ అన్నీ ఉంటాయి. ఇంకా హార్స్ రైడింగ్ కూడా ఉంటుందండి ఇక్కడ. మా పెద్ద పాప అండి, ఎంత ఆమెకి వాటర్ అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. అక్కడ నుంచి రావడానికి కూడా ఆమె అసలు ఇష్టపడనే ఇష్టపడదు. నువ్వు చెప్పు కదా, మెరీనా బీచ్ వచ్చినాం నచ్చినాం కాదు వచ్చినాం. ఇటు హాయ్ చెప్పు. ఇప్పుడు మనము పక్కకే ఉన్న జయలలితమ్మ తోంబు ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. చాలా పెద్దగా మంచిగా ఉందండి చూడడానికి కూడా, చుట్టూ మొత్తం చెట్లతో. ఇక్కడ మనకి డాక్టర్ ఎంజి రామచంద్రన్ గారి తోంబు కూడా ఉందండి. ఎంట్రన్స్లోనే వీరిద్దరి స్టాచ్యూస్ కనిపిస్తాయి మనకి ఇట్లా. మనకి వెనకాల కనిపిస్తుంది కదా, అక్కడ మనకి ఎంజి రామచంద్రన్ గారి తోంబు ఫస్ట్ వస్తుంది. ఆ తర్వాత మనకి అమ్మ జయలలిత గారి తోంబు వస్తుంది. చూస్తున్నారు కదా మీరు ఇక్కడ ఫ్లవర్స్, ఎప్పుడు రోజు ఇలా ఫ్రెష్ ఫ్లవర్స్తోని ఇట్లా డెకరేట్ చేస్తారు.
ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి అమ్మ జయలలిత గారి తూంబ. ఇదేనండి, చూసారా ఇక్కడ కూడా ఫ్లవర్స్ ఫ్రెష్, డైలీ ఫ్రెష్ ఫ్లవర్స్తో ఇట్లా రోజు ఒక డిజైన్ వేస్తుంటారు. అమ్మ జయలలిత గారి పెద్ద ఫోటో ఒకటి ఉంది అక్కడ. చాలా రోజుల నుంచి చూడాలి అనుకున్నాను, అట్ లాస్ట్ చూసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్వాతి షైన్.